కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళతో రాష్ట్రంలో ముగియనుంది కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర ఇవాళ మద్నూర్ మండలం పత్లాపూర్ నుంచి ప్రారంభమైంది మద్నూర్ మండలం లచ్చన్న గేటు వద్ద స్వల్ప విరామం తీసుకున్నారు అనంతరం మెన్నూరు వరకు పాదయాత్ర సాగనుంది యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు కామారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది ఈ తెలంగాణలో చివరిగా ఈ జిల్లాలో యాత్ర సాగనుంది సాయంత్రం వరకు మద్నూర్ మండలంలోని మేనూరు వద్దకు యాత్ర చేరుకుంటుంది అనంతరం బహిరంగ సభతో కామారెడ్డి జిల్లాలతో కామారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర ముగుస్తుంది మహబూబ్నగర్ జిల్లా మక్తల్ వద్ద ప్రారంభమైన తెలంగాణలోకి ప్రవేశించినటువంటి రాహుల్ జోడో యాత్ర దాదాపు ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా కొనసాగింది అదేవిధంగా ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది ప్రధానంగా చూసినట్లయితే రాహుల్ జోడో యాత్రలో కాంగ్రెస్ జిల్లా నేతలందరూ కూడా పాల్గొంటున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అవకాశం లేకపోవడంతో కామారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ జోడో యాత్రలో అధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వచ్చి పాల్గొంటున్నారు జిల్లా నేతలు ఇందుకోసం మొదటి నుంచి కూడా ఏర్పాట్లు చేశారు ప్రధానంగా చూసినట్లయితే రాహుల్కు స్వాగతం పలకడంతో పాటు ఏదైతే రాహుల్ను ప్రజా జన సమీకరణ చేసేందుకు కూడా ఎక్కువగా ఏమంటారు ఎక్కువగా ఆసక్తి చూపించారు వివిధ నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి అదేవిధంగా పక్క ఉన్నటువంటి నారాయణకేట్ తదితర నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు సాయంత్రం బహిరంగ సభ ఉంది దాదాపు ఇప్పటికే మూడు వందల డెబ్బై కిలోమీటర్లకు పైగా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగింది ఈ రోజుతో తెలంగాణలో యాత్ర ముగియనుంది సాయంత్రం మేనూరు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇందుకోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సాయంత్రం మేనూరు వద్ద బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశారు ప్రధానంగా చూసినట్లయితే రాహుల్ గాంధీకి సంబంధించిన సభ కావడంతో తెలంగాణలో ఈరోజు ఆ యాత్ర ముగుస్తుండడం నేపథ్యంలో భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా చూసినట్లయితే వివిధ జిల్లాల నుంచి తెలంగాణ తెలంగాణలోని దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తంగా చూసినట్లయితే రాహుల్ గాంధీ యాత్రకు ఈ కామారెడ్డి జిల్లా ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు నాయకులు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొంటున్నారు సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సభను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎక్క తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలంగాణలో ఈ రోజుతోని ముగి ముగుస్తున్న నేపథ్యంలో ఎక్కువ మందిని జనాలు తరలించి సభను సక్సెస్ చేయాలన్నటువంటి యోచనతో టీపీసీసీ పనిచేస్తుంది మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఇక్కడ యాత్ర అనేది ప్రారంభమైంది ఫత్లాపూర్ బచుకుంద మండలం బిచుకుంద మండలం ఫత్లాపూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది సాయంత్రం ఇప్పుడు మేనూ మేనూరు వరకు కూడా సాయంత్రం వరకు సాయంత్రం వరకు మేనూరు వద్ద ఈ యాత్ర ముగుస్తుంది అక్కడ జరిగేటువంటి భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర ముగుస్తుంది ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి తాజా సమాచారం కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం ఈటీ న్యూస్ కామారెడ్డి